కానీ మీ నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి చెక్ పట్టే దిశగానే ఆ లక్ష్యంతోనే ముందుకెళ్తున్నాయా? ఒకవేళ నిజంగా అక్కడ అమరావతి, మీరు చెప్పినట్టు అమరావతి రాజధాని ప్రకటనకు ముందే తెలుగుదేశం పార్టీ భూములు కొనుగోలు చేసి ఉంటే చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు? ఇప్పుడు ఏం చేయబోతున్నారు దానికి సంబంధించి? శేఖర్ గారు, ఇక్కడ ఒక విషయం గమనించాలి. మేము ఎప్పుడైతే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి 2015 సంవత్సరంలో వీళ్ళు ఎప్పుడైతే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించిన భూముల విషయంలో మేము మొదటి నుంచి అప్పటి నుంచే చెప్తా ఉన్నాం. ఇదే విషయం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, మేము ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము నిలదీసాం. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది ఇక్కడ, సిబిఐ ఎంక్వైరీ ఏమని కూడా మేము అడిగాం. అడిగితే చంద్రబాబు నాయుడు, ఏం రాజధాని నాయుడు మీరు రానియకుండా మీరు కుట్రలు పండుతున్నారు, సిబిఐ కాదు కదా, నేను ఏ ఎంక్వైరీ చేసుకోను అయ్యను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇక్కడ మేము ఎవరెవరు ఎంతెంత కొన్నారు, 2014 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే హెరిటేజ్ గ్రూపు కంతేరు ప్రాంతంలో, తాటికొండ మండలం కంతేరు ప్రాంతంలో ఎంత భూమి అక్కడ హెరిటేజ్ సంస్థ 8 ఎకరాలు ఏ విధంగా 8 లక్షలకు కొంది, ఆ కంతే తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఏ విధంగా హెరిటేజ్ సంస్థ మళ్ళీ అక్కడ కొంది, ఈ కొన్న ప్రాంతం ఎందుకు ల్యాండ్ పూలింగ్లోకి వెళ్ళలేదు, ఎందుకు సిఆర్డీఏ లిమిట్స్ మీరన్న సీడ్ క్యాపిటల్ ప్రాంతంలోకి దాన్ని వెళ్ళలేదు, అంటే మీరు ఇక్కడ ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారు, ఏ విధంగా ముందు భూములు కొనుగోలు చేశారు, సుజనా చౌదరి మొదలుకొని పత్తిపాటి పుల్లారావు కుటుంబం, అదేవిధంగా చూస్తే రావల్ కిషోర్ బాబు కుటుంబం, అదేవిధంగా ఇది చూస్తే లింగమనేని రమేష్కు సంబంధించి ఏ విధంగా వీళ్ళందరూ పాల్పడ్డారు, కొమ్మాలపాటి శ్రీధరు, నారా లోకేష్కి సంబంధించిన బినామీలు, వేమూరు రవికుమార్ అవచ్చు, ఇంకా వీళ్ళందరూ ఎలా కొన్నారని మేము సాక్ష్యాలతో సహా చెప్పాం, ఆధారాలతో సహా చెప్పాం, కానీ వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేయలేదు. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో మా మంత్రి గారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వాళ్ళు ఎవరెవరు కొన్నారనేది 4000 ఎకరాలకు పైగా ఉన్నాయన్ని ఆధారాలతో చూపించిన తర్వాత కూడా, ఇప్పుడు దాని మీద ఖచ్చితంగా కమిటీ కానీ సబ్ కమిటీని ఒకటి వేసి మంత్రులకు సంబంధించి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఇచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. జరిగినప్పుడు దాన్ని ఇప్పుడు న్యాయ నిపుణులతో చర్చించి లోకాయుక్తకి ఇవ్వాలా లేదంటే సిఐడికి ఇవ్వాలా సిబిఐకి ఇవ్వాలా అనేది నడుస్తుంది. ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడి రాజధానిలో భూ కుంభకోణానికి పాల్పడిన ఏ ఒక్కరిని మాత్రం వదిలే ప్రసక్తి లేదని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. రెండవది, ఇక్కడ రైతులకు సంబంధించి ఇష్యూ వచ్చినప్పుడు రైతులు, సరే ఇక్కడ రైతులకు సంబంధించిన ప్రభుత్వం, మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఏ ఒక్క రైతుకైతే ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వల్ల కానీ వీటి వల్ల కానీ ఇబ్బంది లేదు, ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు మాత్రం అన్యాయం మాత్రం జరగదని చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకైతే మాత్రం అన్యాయం జరిగిద్దని మాత్రం కూడా చెప్తా ఉన్నా. మీరు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.